నవంబర్ 5 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. సార్వత్రిక సంఘానికి, పరలోక కనీసం సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, స్వార్థికులకు, పరిచారకులకు, ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్క బిడ్డకి పేరు పేరు చొప్పున కృప కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండునుగాక. వందనాలు. ఈరోజు దేవుడు మనకి వాగ్దానం ఇస్తే గ్రంథం 2:15 మొద్దుకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబిహాయిలు కుమార్తె ఎస్తేరు రాజునుదకు వెలుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షణుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఆమె ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చూడండి పిల్లరా, ఎస్తేరును చూసిన వారందరికీ దయ కలిగిందంట. ఎందుకు దయ కలిగింది? దేవుని కృప ఆమెకు సమృద్ధిగా ఉంది కాబట్టే, దేవుడు ఆమె పట్ల దయను చూపించారు కాబట్టే, మనుషుల దయ కూడా ఎస్తేరు మీద ఉంది. ఎవరైతే దేవుని యొక్క కృపను పొందుతారో వారు మనుషుల దయను పొందుతారు. చూడగానే వారికి పెట్టబుద్ధి అవుద్ది, సహాయం చేయబుద్ధి అవుద్ది, ప్రేమించబుద్ధి అవుద్ది. కొందరు దేవుని కృపను పొందుకోరు, అందువల్ల వారిని చూడగానే ద్వేషం వస్తుంది. ఎస్, పెట్టే భావం రాదు, తృణీకరిస్తారు. వారు వెళ్ళేసరికే అయిపోయిందంటారు. నష్టాలు కష్టాలు ఎదురవుతాయి దేవుని కృప లేపటి. అందుకని దేవుని కృప మనందరూ సమృద్ధిగా పొందాలి. ఈరోజు ఈ వాగ్దానంలో ఎవరైతే పాలుమలు పొందారో అలాంటి వారందరికీ ప్రేయర్లో ద్వారా ఎస్తేరు కలిగిన కృప మన అందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఎస్తేరుని చూడగానే రాజుకి దయ కలిగింది. ఎంతోమంది స్త్రీలేరు, వారి పట్ల దయ కలగలేదు. ఎందుకని? దేవుడు తన కృప ద్వారా ఎస్తేరుకి ద్వారం తెరిచారు. ఒక రాజుకే కాదు, అక్కడున్న వారందరి దయను ఆమె పొందింది. ఈరోజు దేవుని దయ, మనుషుల దయ మనపై, ఈ పరిచర్యపై దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎస్తేరు పట్ల ఎలా మీరు దయను చూపించి చూసిన మనుషులందరికీ ఎలా దయ కలిగించారో అలాగనే మా పట్ల నీ దయను, మీ కృపను సమృద్ధిగా అనుగ్రహించి మమ్మల్ని చూసిన వారందరికీ, అయా మేము కలిసిన వారందరికీ మా పట్ల కృప తెరిచి దయను అనుగ్రహించండి. నీ దయలో, మనుషుల దయలో మేము వర్ధిల్లాల. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయను వర్ధిలను రాయబడింది. ఆ రీతిగా ఇస్తేరు వర్ధిలింది. మా పట్ల కూడా అలాంటి కృపను మాకు అనుగ్రహించి కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. మీ కృప మాకు సమృద్ధిగా ఉంటే అంత ఆశీర్వాదం. నాయనా నాయనా, కృపాక్షేమలే మా వెంట వస్తాయి కదా ప్రభా, మా అగ్ని నిండి పొర్లుస్తుంది. అలాంటి కృపను మాకు అనుగ్రహించండి. దీవెన దయచేయండి. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి. ప్రతి చీకటాత్మను కూడా లయపరచండి. ఎవరు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో, సీజనల్ ఫీవర్స్తో, అలాంటి వారిని స్వస్థపరచండి. ఎవరు ఫిట్స్ వ్యాధి సపరవుతున్న వారిని స్వస్థపరచండి. ఆయన పంజాబ్ నుంచి ఆ చెల్లెమ్మ రత్నకుమారి ప్రేరీ కృష్ణకొని తన కుమార్తె విషయమై స్వస్థపరచండి. అద్భుత రీతిలో విడుదల ఇవ్వండి. శారా మహిమ గారు కూడా సంపూర్ణంగా స్వస్థపరచండి. అద్భుత రీతిలో విడుదల ఇవ్వండి. సునీలుల బంధువు నాయన, సహోదరుడు నాయన బ్లడ్ క్లాట్ అయి హాస్పిటల్లో ఉన్నారు సీరియస్గా, ఆయన కూడా స్వస్థపరచండి. అద్భుత రీతిలో విడుదల దయచేయండి. చీకటాత్మలు అయిపరచండి. ఇంకెవరైతే నాయన హెల్త్ ఇష్యూస్ సఫర్ అవుతున్నారో వారిని స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ప్రతి చీకటాత్మలు అయిపరచండి. దీర్ఘకాల వ్యాధులు విడిపించి నాయన జాబ్ లేని వాళ్ళు జాబ్స్ ఇవ్వండి. ఐక్స్ కోరిన ఐక్స్ ఇవ్వండి. సమాధానం సమాధానం ఇవ్వండి. అద్భుత రీతిలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. గర్భాలైన గర్భాలు ఇవ్వండి. గర్భిణీ సుఖప్రసవాలు ఇవ్వండి. మ్యారేజ్ కావాలి, మంచి భగవత్ మ్యారేజ్ చేయండి. ఎవరైతే నైనా ఈరోజు బర్త్డే వెడ్డింగ్ అని జరుగుతున్న వాళ్ళకి దీవించి దీర్ఘాయుషను సమాధానం ఇచ్చి నడిపించి కృపనివ్వండి. నాయన కృపాసనంతో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. ఫైనాన్షియల్ మెరాకిల్ జరగాలి. లేని వాటిని ఉన్నట్టుకు పిలిచే దేవుడా, లాస్ట్ వీక్ ఇచ్చిన వర్తమానాలకు ముద్ర పోయింది. లేని వాటిని ఉన్నట్టుకు చూడాలి. ప్రతి ఒక్కరు అద్భుతాలు చూడాలి. ఈ వచ్చే సండే కూడా ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి వాక్యాన్ని వినాలి. కృప చూపించి నీ కార్యాలు చేసి మహిమ చెందని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ రోజంతట్లో ఇస్తేరు కృప అనుగ్రహించిన దేవుడు మనకి సమృద్ధి కృప అనుగ్రహించింది గాక, ఆమేన్. ఇలానా వచ్చే సండే కూడా ప్రభు చిత్తమైతే కృపను గురించి, అలాగే ఫైనాన్షియల్ మెరాకిల్స్ గురించి ప్రేయర్స్ ఎవరు మిస్ కావద్దు. మీ స్నేహితుల బంధువులు కూడా తీసుకొని రండి. వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం ఉంది, సిద్ధపడరండి. అలాగే రేపు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 నుంచి 6 వరకు స్పాన్సర్ మీట్ కలదు. సండే 3 వర్షిప్లు, ఉదయం 6:00, ఉదయం 8 గంటలకి, ఉదయం 10 గంటలకి. సండే 3 వర్షిప్లు మిస్ కాకండి. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.